నమస్తే మీరు చూస్తున్నది టీ న్యూస్ నా పేరు వెంకట్ వార్తలు వాస్తవాలు కార్యక్రమానికి స్వాగతం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా ఏ వార్తలు ఉన్నాయి ఏ పత్రికలు ఏ అంశాలకు ప్రయాణిచ్చా చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం తెలంగాణ రాష్ట్రం నుంచి ఆ పత్రిక ఏ వార్తలకు ప్రయాటించిందో చూద్దాం నమస్తే తెలంగాణ పత్రిక మొదటి పేజీది త్రీ ఐలతోనే ఇండియా ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూజివ్ గ్రోత్ ఇండియా లైఫ్ సైన్సెస్లో తెలంగాణకు సాటి లేదు అని నిన్న మంత్రి కేటీఆర్ అన్నారు బయో ఏషియా సదస్సు ముగింపు కార్యక్రమంలో వారు ప్రసంగించారు రాష్ట్రం నుంచి ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ ఉత్పత్తులని గ్లోబల్ సమ్మిట్కు యాభై దేశాల నుంచి అపూర్వ స్పందన లభించిందని లైఫ్ సైన్సెస్పై రెండు వందలకు పైగా బిటు సమావేశాలు జరిగాయని మంత్రి కేటీఆర్ అన్నారు ఆ వర్తను మెజార్టీ పత్రికలన్నీ కూడా ఇవాళ నేషనల్ మీడియా కూడా పెద్ద హైలైట్ చేసింది హైదరాబాద్లో సనోఫీ హబ్ మూడు వందల యాభై మందికి ప్రత్యక్ష ఉపాధి కేటీఆర్తో భేటీ తర్వాత ప్రకటన ప్రపంచ టాప్ టెన్లో నాలుగు ఇక్కడే సనోఫిరాకతో హైదరాబాద్కి మరింత ప్రాధాన్యమని మంత్రి కేటీఆర్ అన్నారు జీనోమ్ వ్యాలీలో జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ పరిశోధనలకు అత్యాధునిక సౌకర్యాలు మంత్రి కేటీఆర్తో జుబిలెంట్ కో చైర్మన్ శ్రీహరి నిన్న భేటీ అయ్యారు బయోటెక్ లైఫ్ సైన్సెస్కి హైదరాబాద్ ఆయు పట్ట అని చెప్పారు బయోసిమిలర్ రెగ్యులేటర్ రెగ్యులేటర్ల కొత్త వ్యవస్థ ఫార్మా కంపెనీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పటిష్ట నిబంధనలతోనే ఔషధ ఉత్పత్తులు ఉన్నత ప్రమాణాలు పెరుగుతున్నాయని భారత్లో ఫార్మా రంగంపై నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు మేక్ ఇన్ ఇండియా అంటూ దిగుమతుల దేశంలోనే ఆర్ఎన్డీకి ప్రాధాన్యత ఇవ్వాలి పరిశోధనలో మేక్ ఇండియా రావాలి బయో ఏషియా సదస్సులో ప్రముఖుల సూచన హెల్త్ వర్కర్ల కొరతకు సాంకేతికత పరిష్కారం హెల్త్ కేర్లో టెక్నాలజీ పాత్ర మరింత పెరగాలి వ్యాధులను ముందే గుర్తిస్తే ప్రాణాలు కాపాడినట్టే నాలెడ్జ్ జగణ రంగంలో పై చేయని నిన్న ఫైర్ సైడ్ చాట్లో యాపిల్ ఆపోలో ప్రతినిధులు చెప్పినారు వాట్సాప్కు గర్భస్థ శిశువు వివరాలు చిన్నారుల ఆరోగ్యాన్ని నిరంతరం పరీక్షించే పరికరాలు మారుమూల గ్రామీణ వాసులకు మెరుగైన వైద్య సేవలు బయో ఏషియా సదస్సులో మెడిటెక్ ఆవిష్కరణల ప్రదర్శన ఎల్ఐసి సొమ్ముతో ఆటల ప్రజల పెట్టుబడులు ఉంటే మౌనమా అదాని వ్యవహారంలో కేంద్రం తీరుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ నిన్న వారు ముంబైలో ఉన్నారు ఇదేం చదువు దళిత ఆదివాసీ విద్యార్థులనే ఆత్మహత్యలు విద్యా వ్యవస్థలో తప్పు జరుగుతున్నది విద్యార్థుల్లో కరుణ పెంచేలా పాఠాలు ఉండాలి విద్యా సంస్థలో ఆ దిశగా అడుగులు వేయాలని కోర్టులు కూడా సామాజిక సానుభూతితో స్పందించాలని నల్సార్ యూనివర్సిటీ రజతోత్సవంలో నిన్న సిజేఐ చంద్రచూడ్ చెప్పినారు వారు ఆందోళన వ్యక్తం చేసినారు ఆ వార్త చూడొచ్చు బీజేపీది కోతల ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే నిధుల్లో కేంద్రం కోత కూల్చుతా అనే వారికి అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉందా అని మంత్రి హరీష్ అన్నారు నిన్న వారు సిద్దిపేట జిల్లా ఉష్ణోపాద ప్రాంతంలో పర్యటించారు విద్యుత్ వినియోగంలో హైదరాబాద్ టాప్ మూడేళ్లలో అన్ని నగరాలను దాటేయొచ్చు ఎలక్ట్రిక్ పవర్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా వేసింది ఆ గణాంకాలతో సహా చూడొచ్చు కోల్కత్తా బెంగళూరు కన్నా అత్యధిక నమోదు హైదరాబాద్లోనే అవుతుంది ఆ వార్త చూడొచ్చు యాసంగి వర్లు కోటిన్నర టన్నులు ఉత్పత్తిపై వ్యవసాయ శాఖ అంచనా రికార్డు స్థాయిలో యాభై నాలుగు లక్షల ఎకరాల్లో వరిసాగవుతోంది ఏపీ బిఆర్ఎస్లో చేరికల జోష్ ఆర్ఎస్ఎస్ ప్రసారం సంఘ్ అనుబంధ సంస్థ నుంచే ప్రసార భారత్కి వార్తలు హిందుస్థాన్ సమాచారంతో కాంటాక్టు పీటీఐతో ఒప్పందానికి కేంద్రం గుడ్ బై ఎన్నికల వార్తలు వేయకపోవడమే కారణం ఎన్నికల నేపథ్యంలో చక్రం తిప్పిన బీజేపీ ది వైర్ వెబ్సైట్లో సంచలన కథం వెలువడి కథనం వెలువడింది నమస్తే తెలంగాణ సహా మిగిలిన పత్రికలు నేషనల్ మీడియా కూడా ఈ వార్తను హైలైట్ చేశాయి ఆపదలో ఆర్థికం అదానిపై ఫోకస్తో పలు కీలక అంశాలు తెర మరుగయ్యాయి విదేశీ మారక నిల్వల పతనం ఎలా ఎలా జరిగింది ఫారెక్స్ నిల్వలు ఎలా ఉన్నాయి జీడిపి మందగమన ఏ విధంగా ఉంది రూపాయి ఎలా బక్క చెప్పి బక్క చిక్కితోంది రుణభారం ఏదో ఉంటుందన్నది గణాంకాలతో సహా వివరించింది నమస్తే తెలంగాణ బిఎస్ఎన్ఎల్ కాదు జియో సిమ్లే వాడాలి పోర్టు పెట్టుకోవాలని పోలీసులకు కర్ణాటక సర్కార్ ఆదేశం కోల్పోనున్న మూడు ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై ఏడు కనెక్షన్లు అప్పల ఊవిలో గుజరాత్ రైతున్న ప్రతి రైతు కుటుంబం ఎత్తిన యాభై ఆరు వేల రుణం పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు అక్కడ గుజరాత్లో పరేషాన్లో పశ్మీనా కాశ్మీర్ శాలువా కళాకారుల బతుకు పోరాటం కొనసాగుతుంది ఒక స్పెషల్ స్టోరీ చేశారు విదేశాలకు వెళ్తే ప్రధాని మోదీ ధరించే శాలువా ఇదే కానీ వారి బతుకు తెరువ ఆగమాగం రైట్ ఒకసారి ఆంగ్ల దిం వెళ్దాం తెలంగాణ టుడే చూస్తున్నాం తెలంగాణ టుడే ఉంది ఎస్ టీఎస్ టు డ్రైవ్ ఇండియన్ లైఫ్ సైన్సెస్ సెక్టార్ ఆ వార్తను బ్యానర్ చేసింది బయోఎస్ సమ్మిట్ ఐటమ్ ఐటమ్స్ ఎక్కువగా క్యారీ చేసింది తెలంగాణ టుడే ఇది ఒక తెలుగు ఆంగ్ల దినపత్రికలో ఉన్న ముఖ్యమైన వార్తలు